హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ బై అండ్ లార్జ్ అన్నీ కూడా ప్రస్తుతానికి వీక్గా ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్ అనేది ఏషియన్ మార్కెట్స్లో మనకి కనపడుతుంది. ప్రస్తుతానికి ఈరోజు మన మార్కెట్స్ వీడియో చేస్తుంటాయానికి ఒక 40 నుంచి 60 పాయింట్స్ రేంజ్లో మైనస్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ప్రస్తుతానికి కనపడుతున్నాయి. అయితే అక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, తర్వాత ఏ స్టాక్స్లో మనం ఎటువంటి పొజిషన్ తీసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ఉండవచ్చు. ఈరోజు లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే 15,818 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అయితే హై నుంచి బాగా మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది నిన్న చూసాము. దగ్గర డే లోస్ దగ్గర నిన్న నిఫ్టీ క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీకి 15,800 అనేది ఒక రెసిస్టెన్స్గా ఉండవచ్చు. 15,800 అనేది ఒక రెసిస్టెన్స్గా ఉండవచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ కానీ గమనిస్తే 15,740 అనేది ఒక సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత 15,700 అనమాట, 15,740 అండ్ 15,700 ఇవి నిఫ్టీ లెవెల్స్గా చెప్తాను. ఓవరాల్గా ఒక 100 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ కొనసాగవచ్చు. ఒకవేళ 15,700 బ్రేక్ అయితే అప్పుడు మనం సెల్లింగ్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. 15,700 బ్రేక్ అయితేనే నిఫ్టీలో మరింత సెల్లింగ్ రావచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా ఏ విధంగా ఉండవచ్చు. బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ పరంగా గమనిస్తే 35,500 నుంచి 550 లెవెల్స్లో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. 35,500 నుంచి 550 ఆ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే ఓపెనింగ్ నేను అనుకోవడం 35,300 ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. ఓవరాల్గా 35,200 దగ్గర సపోర్ట్ ఉంటుంది. 35,200 సపోర్ట్ కానీ బ్రేక్ అయితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ మరింత వీక్ అవడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా రేంజ్ ఇప్పుడు నేనైతే డౌన్ సైడ్ చెప్పాను 35,200 నుంచి 35,550 ఈ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ మనకి కొనసాగడానికి అవకాశం ఉంది. ఇంకా బయింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? బయింగ్ వెళ్ళాలి అంటే గ్లెన్మార్క్ ఫార్మ్ అని ట్రై చేయమని చెప్తాను. లాస్ట్ క్లోజింగ్ 648 అనమాట, దీన్ని క్లోజర్గా 640 లెవెల్స్లో బై చేయండి. క్లోజర్గా 642 అట్లా ఉన్నా కూడా బై చేయొచ్చని, ఒక రూపాయి అటు ఇటుగా ఓపెనింగ్ పరిస్థితులను బట్టి. ఒకవేళ ఓపెనింగే ఒక 640, 642, 643 అక్కడ వచ్చిందంటే గ్లెన్మార్క్ని బై చేయండి. 640 కింద అంటే ఒక 4 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. గ్లెన్మార్క్ బై చేయండి. తర్వాత టీసీఎస్ని కూడా ప్రయత్నం చేయొచ్చండి. టీసీఎస్ని కూడా బయింగ్ ట్రై చేయొచ్చు. లాస్ట్ క్లోజింగ్ 3262 అనమాట, దీన్ని 3240 పైన ఉంటేనే బై చేయండి. దాని బిలో ఉంటే బై చేయకండి. 3240 పైన ఉంటే బై చేయండి. 3220 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. దీంట్లో ఒక 25 to 30 రూపీస్ ప్రాఫిట్ వస్తే తీసేసుకోండి. అయితే ఇక్కడ దీంట్లో మాత్రం 1:1 స్టాప్ లాస్ పెట్టండి. మామూలుగా 1:2 పెడతాం, బట్ ఈ విషయంలో టీసీఎస్లో మాత్రం కొంచెం స్టాప్ లాస్ కొంచెం దూరంగా పెట్టండి. మేము ప్రాఫిట్ కూడా కొంచెం 25 to 30 రూపీస్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మర్చిపోవద్దు. తర్వాత సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? ఐషర్ మోటార్స్ని ఒకటి ర్యాలీస్లో సెల్ చేయండి. ఐషర్ మోటార్స్ని ర్యాలీస్లో సెల్ చేయండి. అదేవిధంగా టాటా స్టీల్ కొంచెం రిస్కే, బట్ టాటా స్టీల్లో కూడా ఒక అవకాశం ఈరోజు షార్ట్ సెల్కి అవకాశం దొరకవచ్చు. ఐషర్ మోటార్స్ అండ్ టాటా స్టీల్ రెండింటిని కూడా ర్యాలీస్లో సెల్ చేయండి. ఐషర్ మోటార్స్ అండ్ టాటా స్టీల్ ఓపెనింగ్ కొంచెం గ్యాప్ డౌన్ వస్తుంది కాబట్టి ఓపెనింగ్ కాకుండా కొంచెం వెయిట్ చేయండి. ఇంట్రాడే పరంగా కొంత 10 తర్వాత ఓవరాల్గా 10 తర్వాత షార్ట్ సెల్ చేయండి. అయితే ఓపెనింగ్లు కూడా చేయొచ్చు. ఓపెనింగ్లు షార్ట్ సెల్ చేసినప్పుడు మళ్ళీ మీరు 10 మినిట్స్లో మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి. ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోయితే ఓపెనింగ్లో సెల్ చేసి మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేయండి, లేదా 10 తర్వాత వెయిట్ చేసి 10 తర్వాత ప్రైస్ చూసుకొని వీటిలో షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ని కూడా సెల్ చేసుకోవచ్చు అండి. ర్యాలీస్లో యాక్సిస్ బ్యాంక్ని కూడా ట్రై చేయండి. ఇది అండ్ లెవెల్స్ అయితే ఇవ్వటం లేదు, మీరు పరిస్థితిని బట్టి మార్కెట్ పరిస్థితిని బట్టి స్టాక్స్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా ఇప్పుడు చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా బయింగ్ అయితే గ్లెన్మార్క్ ఫార్మా, తర్వాత టీసీఎస్ అనమాట. టీసీఎస్ నేను చెప్పిన లెవెల్స్, గ్లెన్మార్క్ నేను చెప్పిన లెవెల్స్ దగ్గర మాత్రమే బై చేయండి. క్లోజర్గా 1 రూపాయి అటు ఇటుగా. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, అటు షార్ట్లో అయినా అటు లాంగ్లో అయినా. ఇక స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ చేయకండి. కొంచెం ఈరోజు మార్కెట్స్ వోలటాలిటీ అనేది పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయండి, అది దృష్టిలో పెట్టుకోండి. ఇది మార్నింగ్ మార్కెట్స్ అండి. ఇక క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.